हाय फ्रेंड्स इरोजेसी वीडियो लो मंची रेसिपी चेस चूपिस्तानो आ रेसिपी पेरु आलू मेथी फ्राई अंडी चाला टेस्टी का चाला बाउंड उन्दी मेरु करी अनेदी मेरु चपाती लोकी रोटीस लोकी अलग राइस लोकी चाला टेस्टी का उन्दी इला गोड़ा उत्तिदे तिनेसे चु अंत टेस्ट का चाला बाउंड उन्दी फ्रेंड्स मेरु वीडियो स्किप चेयकुंडा चूडंडी मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी अलागे मा चानल कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब कूडा चेसुकोंडी इप्पुडु वच्चेसि स्टव् वेलिगिंचुकोनि इला ओक कळाय पेट्टेसुकोवालि अंदुलोने कोंचेम आयिल् वेसुकोनि 1½ स्पून वरकु जीलकर्र वेसुकुंदामु अंदुलोने सन्नगा कट् चेसि पेट्टिन పచ్చిమిర్చి అలాగే 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఈ లైట్ గా మనకి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఈ చూడండి 4 బంగాళ దంపలు తీసుకున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ 2 సార్లు వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత salt కూడా వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్ లో కొంచెం వాటర్ వేసుకున్నట్లయితే మనకి ఆలు అనేది తొందరగా కుక్ అవుతుంది మళ్ళీ మనకి ఆలు అనేది చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్నట్లయితే ఇలా వాటర్ వేసుకొని మనం 5 నిమిషస్ పాటు ఇలా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సిమ్ లో ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి తర్వాత 5 నిమిషస్ తర్వాత చూసుకుందాం చూడండి మనకి చక్కగా ఉంది కదా ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోనే మనము సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులోనే మెంతి కూర కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక మీడియం సైజు 2 చిన్న కట్టలు తీసుకొని ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి నేను కారం కొంచెం వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను కదా అందుకని నేను కారం కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కారం ఎక్కువ వేసుకోవాలనుకున్నట్లయితే వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ లో ఉంచుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం తీసి చూసుకున్నా చాలా మంచిగా కలర్ఫుల్ గా కుక్ అయింది కదా మొత్తం ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము నేను ఆలూ మేతి ఫ్రై చేశాను కదా ఇప్పుడు నేను ఆలూ మేతి కూర కూడా చేశాను టమాటాలు వేసుకొని అది లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీరు చూసి అది కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను ఫైనల్ గా గార్నిష్ కోసం కొత్తిమీర యూస్ చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్